బైక్ చోరీకి గురైంది. ఇంటి ముందు పార్క్ చేసిన తన బుల్లెట్ చోరీ అయిందంటూ ఓ వీడియోను ప్రియదర్శి పోస్ట్ చేశాడు. రీసెంట్గా బుల్లెట్ కొన్న ప్రియదర్శి ఇంటి ముందు పార్క్ చేశాడు. కాసేపటికే అది చోరీకి గురైంది. దీంతో తన బైక్ చోరీ అయ్యింది అంటూ ప్రియదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్ దొంగిలించేటప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోలేదని అన్ప్రొఫెషనల్ దొంగ అంటూ ప్రియదర్శి ట్వీట్ చేశాడు. అయితే ఇదంతా ఒత్తిదే అంటూ ఆ తర్వాత హీరో సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. అసలేం జరిగిందో వివరించాడు. బైక్ తీసుకువెళ్లటం ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదని, నిన్ను వీడని నీడను నేనే సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రియదర్శి బైక్ను తీసుకువెళ్లామని క్లారిటీ ఇచ్చాడు. ప్రియదర్శి డేట్స్ ఇవ్వనందుకు ఈ పని చేశామని చెప్పాడు.